ఓడించడం అసాధ్యం. ఇక ఇక్కడ నిన్న జరిగిన ముంబైలో జరిగినటువంటి మూడోసారి జరిగినటువంటి ఇండియా కూటమి సంబంధించినటువంటి చాలా మంది వివిధ పార్టీల సంబంధించినటువంటి జాతీయ నాయకులు, జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల సంబంధించినటువంటి బలమైన లీడర్లు చాలా మంది ఉన్నారు. ఈ జాతీయ కూటమి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఈ బడ్జెట్ సంబంధించినటువంటి అంశాల భాగంగా ఏదైతే పార్లమెంట్లో 18 నుంచి 24 వరకు పార్లమెంట్ సెషన్ కూడా మొదలు కావడం జరుగుతుంది. ఒకే దేశము ఒకే ఎన్నికన్నటువంటి కూటమి కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఉన్నటువంటి చాలామంది కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కార్గే మల్లికార్జున కార్గే గారు స్పష్టంగా చెప్తుంది, ఇండియా కూటమిని ఓడించడం అసాధ్యము, మోడీ కాదు మోడీని నమ్ముకున్నటువంటి కేడీలు వచ్చినా కూడా ఇక్కడ ఓడించలేరు ఇండియా కూటమిని. ఇండియా కూటమి అనేది ఒక బలమైన కూటమిగా ఏర్పడ్డది. ఈ కూటమిలో అనేక మంది ఆత్మ బలిదానాలు ఉన్నాయి, అనేక మంది శ్రమ ఉంది, అనేక మంది ఎన్నో నిర్మించుకున్నటువంటి అద్భుతమైన దేశంగా ఇండియా కూటమి నిర్మిస్తున్నటువంటి సందర్భంలో కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ముంబైలో. అది మనం చూద్దాం. మోడీ సర్కార్పై కార్గే రాహుల్ హాట్ కామెంట్స్, బీజేపీ పాలనలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి కార్గే, కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుంది, బీజేపీ ఓటమి ఖాయం రాహుల్ గాంధీ. ఇక్కడ చెప్తున్నాం కదా బీజేపీపై ఎవరెవరు తీవ్ర విమర్శలు చేసారు అంటే హాట్ కామెంట్ చేయడం అనేది, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినాయి తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఉన్నటువంటి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఇదే పరిస్థితి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాలు ఉన్నటువంటి పార్పడే తారీఖు చాలామంది అగ్రనాయకులు అందరూ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి అగ్రనాయకులు. అందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రాలు ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో అదే తరంలో తెలంగాణ మీద కూడా అదే విధంగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ ఫోకస్ ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఒకే తరహాలో ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి బీజేపీ వచ్చిన తర్వాత. బీజేపీ వచ్చిన తర్వాత ఎవరికి అమ్ముడు పెట్టిందంటే ఆధార్ అంబానీకి మాత్రమే అమ్ముడు పోయేటువంటి పరిస్థితిలో ఉంది. అందుకోసమనే ఈరోజు మోడీని నమ్మే పరిస్థితి అని కార్గే గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ ఏ అయితే నిఘా సంస్థలు ఉన్నాయో, ఏ అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఉందో, ఏ అయితే సిబిఐ ఉందో, ఆ సిబిఐను పూర్తిగా బీజేపీ కబంధ ఆస్థల్లో పెట్టుకొని ఇవాళ ఎవరైతే మాట్లాడేటువంటి గొంతుకున్నారో, ఎవరైతే మన మినిస్టర్లు, సెంట్రల్ మినిస్టర్లు, కేంద్ర మంత్రులు వాళ్ళ మీద కేంద్ర మంత్రులుగా ఉండి పదవి పోయిన తర్వాత ఎవరైతే మాట్లాడే వాయిస్ ఉన్నదో వాళ్ళందరి మీద కేంద్ర దర్యాప్తు సంస్థలను నిఘా వ్యవస్థను పెట్టేసి వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళను జైల్లో పల్లేసినటువంటి పరిస్థితి కూడా ఉందని రాహుల్ గాంధీ గారు నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఏది ఏమైనప్పుడు ముంబైలో జరిగినటువంటి మా ప్రతినిధి అందించినటువంటి వార్త చూద్దాం. వచ్చే సార్వత్రిక ఎన్నికలో ఇండియా కూటమి గెలవాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముంబైలో విపక్ష కూటమి ఇండియా సమావేశం రెండో రోజు భేటీ సందర్భంగా నేతలంతా సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్గే మాట్లాడుతూ బీజేపీలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గ్యాస్ ధరను మోడీ సర్కార్ రెట్టింపు చేసి ఎన్నికల ముందు కంటి తుడుపుగా 200 రూపాయలు తగ్గించాలని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైకి వెంటనే ఐటీ, ఈడీ, సిబిఐ వెళ్తుందని ఎన్నో కీలక నిర్ణయాలను మోడీ ఏకపక్షంగా తీసుకున్నారని మండిపడ్డారు. దేశానికి ఇప్పుడు ఇండియా కూటమి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కార్గే ఏకపక్షంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశం ఎంతో నష్టపోయిందన్నారు. ప్రణాళిక రహితమైన లాక్డౌన్ వల్ల వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. అప్పుడు మణిపూర్ అల్లర్ల సేవ లేనిది ఇప్పుడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. త్వరలోనే ఇండియా కూటమి మళ్ళీ సమావేశం అవుతుందన్న త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని కార్గే తెలిపారు. తమ అందరి ఉమ్మడి లక్ష్యం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పోరాటమేనని కార్గే అన్నారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు సాయం చేసేందుకు పేదలను దోషిస్తున్నారని ఆరోపించారు. ఈ దోపిడీ ఆపేందుకు ఇండియా కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని కార్గే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఓటమి ఖాయం రాహుల్ గాంధీ, ఇండియా కూటమిని ఓడించడం వల్ల బీజేపీ వల్ల కాదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇండియా కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత అసాధ్యమని బీజేపీ విమర్శిందని అన్నారు. అయితే బీజేపీ అంచనాలు తారుమారు చేస్తూ పార్టీల మధ్య ఏకప్రేమ కుదిరిందని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు కూటమి బలమైన నిర్ణయాలు తీసుకుందని అన్నారు. దేశం నలుగురికి మాత్రమే మేలు చేసేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాహుల్ ఆరోపించారు. ఇండియా కూటమిని ఓడించడం బీజేపీ వల్ల కాదన్నారు. గత వారం లడఖ్లో పర్యటించి తెలిపిన రాహుల్ చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తుందని చెప్పారు. చైనా ఆక్రమణపై మోడీ మౌనం అవమానకరమని వ్యాఖ్యానించారు. ఆదారి గ్రూప్ పై అన్ని ఆరోపణలు వస్తుంటే విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఆదాని వివరంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని రాహుల్ వ్యాఖ్యానించిన సందర్భం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఒక బలమైన
పార్టీగా అవతరించింది. ఇది ఇండియా కూటమిగా ఉన్నారు. ఇక్కడ చాలా మంది చూడండి ఎంత బలంగా ఉన్నారు. ఇండియా కూటమికి సంబంధించినటువంటి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఒకే ఫ్రేమ్లో ఇంతమంది, ఒకే ఫ్రేమ్లో ఇంతమంది, చాలామంది అగ్రనాయకులు, చాలామంది కూడా వీళ్ళందరూ ఎవరి కోసం అంటే ఈ సమాజంలో ఆదాని అంబానికి ఈ దేశాన్ని దోషిపెట్టినటువంటి మోడీ మీద యుద్ధం చేయడానికి వీళ్ళందరూ ఒకటయ్యారు. ఉన్నటువంటి సందర్భంలో ఒకే కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఒకటిగా లేని సందర్భంలో ఇలా ఏ పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్కరి పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి దేశంలో అనగారిన వర్గాలు, విద్యార్థుల జీవితాలు, ఇలా ద్రవ్యోల్బణం ఇలా ఎవరి చేతిలోకి పోయింది, ఏమైపోతుంది అన్న సందర్భంలో ఈ దేశానికి మోడీ అవసరం ఉన్నాడా? ఈ దేశానికి మోడీని ఎల్లగొట్టాలా? ఈ దేశానికి మోడీ ఒక గుజరాత్ రాష్ట్రానికి డబ్బంతా తీసుకుపోయి గుజరాత్ రాష్ట్రాన్ని డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో ఇవాళ ఉన్నటువంటి ఇన్ని పార్టీలటువంటి అగ్రనాయకులు ఒకే సమావేశం మీద సందర్భంగా అయ్యి వాళ్ళు ఇండియా కూటమిగా ఏర్పడి ఈ రోజున సందర్భంలో బీజేపీని తరిమి కొట్టాలి, బీజేపీ నియంత పాలనకు నిదర్శనము, బీజేపీ పాలనలో విసిగిపోయినటువంటి ప్రజలు, సామాన్యులు కూడా ఇవాళ తినలేని పరిస్థితుల్లో గ్యాస్ ధరలు పెంచేసుకొని 200 రూపాయలు తగ్గిస్తే ఇవాళ బీజేపీని నమ్మేటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ ఉన్నటువంటి మణిపూర్ రాష్ట్రంలో అంత అల్లర్లు జరిగినప్పటికీ కూడా ప్రత్యేక సమావేశాలు పెట్టలేదు. కానీ ఎందుకోసం ఇవాళ పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు పిలుపునిస్తున్నారని కూడా విమర్శలు చేసిన సందర్భం ఉంది. ఇవాళ ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇవాళ ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ మోడీకి చాలా మంది కూడా ఇలా మోడీని నమ్మేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. ఇప్పటివరకు ఇవాళ 10 సంవత్సరాల సందర్భంగా ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. కానీ ఇలా మోడీకి సలాం చేస్తున్నారు తెలుగు ప్రజలు, ఇలా మోడీకి కేసీఆర్ భయన చేస్తున్నాడు, ఇలా మోడీకి జగన్ భయన చేస్తున్నాడు. ఇలా మిమ్మల్ని నమ్ముకొని ఇలా ఓట్లేసి మీకు అధికారం ఇచ్చారు, ఇలా ప్రత్యేక ఆంధ్ర వస్తే నిజంగా బాగుపడుతుందని చెప్పి ప్రత్యేక నిధులు వస్తాయని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. ఇలా 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఎవరికి దామాష ప్రకారం ఎవరైతే ఏ విధంగా అయితే విడిపోతుందో ఆ విడిపోయినటువంటి సందర్భంలో ఎవరి వాట ప్రకారం వాళ్ళు తీసుకున్నారని చెప్పారు. కానీ ఇప్పటివరకు జరగలేదు. అంటే ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు, మోడీకి ఏ విధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇలా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేటువంటి అనేక మంది జీవితాలు ఆగం చేసినటువంటి చాలా సందర్భంలో మనం చూస్తున్నాం. ఇది జయభీం దినపత్రికలో ఉన్నటువంటి స్పష్టమైన వార్తలు. ఇంకా ఇక్కడ డ్రగ్స్